ప్యాపిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్లో భాగంగా సోమవారం డాక్టర్ నుస్రత్ యుజోహారా 33 మంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. డాక్టర్ నుస్రత్ యుజోహారా ఆరోగ్య విద్య బోధకుడు ఎల్ రాఘవేంద్ర గౌడ్ మాట్లాడారు. ఆరోగ్య విషయాలను పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు, తృణాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు ఉత్పత్తులు మరియు ఐరన్ మాత్రలు వేసుకుంటే రక్తము ఉత్పత్తి హిమోగ్లోబిన్ శాతం బాగా ఉండడం వలన పిండము ఆరోగ్యంగా పెరిగి సుఖప్రసవం జరుగుతుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఇల్లు చేరుకుంటారు. సాధారణ కాన్పు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగితే 5,000 రూపాయలు, సిజరిన్ జరిగితే 3,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది అని తెలిపారు. కావున ప్రతి కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించుకోవాలని వారు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఎస్ గంగాదేవి, మనోహర్ రెడ్డి, స్టాఫ్ నర్స్ మల్లికార్జున, ఫార్మాసిస్ట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.